सिर అవుట్ అవుట్ అరే ఎక్కువగా చిప్పు తీస్తే చిప్ అయ్యాలని తెలీదా ఎన్నిసార్లు చెప్పి నీకు క్వాలిటీ తగ్గించుకుంటా అదే నేను మా ట్రై చేస్తున్నా ఇక్కడ बॉलर का नाम क्या है सेबी सर मुड़ी मैं सर इन मेरे उन्या दूसरा है चाकोबार चाकोबार दे दो भैया साइकिल इधर लेके आओ साइकिल इधर लेके आओ कुछ रहा था नया था वो साइकिल है का ठीक है फाइव है ना सिक्स लाल था कौन है बोल ला चावना బౌల్డ్ వీడియో పెట్టారు మీరకి వీడియో పెడితే దరిద్రం చవన గారు బ్యాట్ తీసుకుని ఎక్కువ దరిద్రం ఈయన అసలు పాపం ఆయన వచ్చామని సామాన్ జాగ్రత్త ఇక్కడ ఇచ్చేది ఉడికది చార్ పాంచ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సరిపోయి అందరూ రెడీ రెడీ బాబా రెడీ బాబా అవునే పెద్ద పరువు పోతుంది నీ ఇష్టముగా సురేష్ గారి ఇచ్చినంట అని అంటుండు బాబా 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 బోల్రియా అన్నా అవినాష్ అన్న వీడియో ఉంది వీడియో బై చి చాకోబార్ ఏం బాగా సార్ ఏదైనా బాగుందా చాకోబార్ గోయా ఉంది లాస్ట్ టూ బాల్స్ టూ బాల్స్ సాయి ఇగాకి సిక్స్ అవుట్ కావాలా పడితే పడితే బాబు
బ్యాక్ టు బ్యాక్ ఫోర్ అవినాశం నా కమాన్ బోయ్ ఇప్పుడు కొట్టింది ఎవరు భార్గవ్ గారు కాదు అవినాశం భార్గవ్ అని సత్యమన్నా అరే పోరా సిక్స్ बॉलर रे 50 50 स्कोर 52 अरे बाबा सेकंड बैक ले ले टेल मी मेरा ले 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 लो अरे इधर बॉल अपन स्कोर कर रे यमन ने दिस लो बे सुनिए कावलंटा అరే అక్కడ రావు తీసుకొచ్చాడు నేను వాళ్ళు ఇప్పుడు అడిగిండు లోపలికి వెళ్ళాకండి అప్పుడు చెప్పాడు లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాడు ఆపుతావా ఇక్కడికి ఇచ్చే కదా లోపలికి వెళ్ళా శామన్న దగ్గర ప్యాడ్కి అన్న కార్ తాళాలు ఇవ్వన్నా నా మంట తొందరగా పో మళ్ళా ఇంటికి పోతాడు వద్దు కెప్టెన్ నా బ్యాటింగ్ అన్న శబాష్ అన్న ఇప్పుడు దాకా మంచిగా అడ్డం ఎందుకు ఆడావు అడ్డం ఎందుకు కూపాడు స్ట్రైట్ ఆడచ్చు కదా రెడ్ బుల్ దాగి ఇప్పుడు ఎనర్జీ ఉంటాయి తీసుకోవాలి బాగాలేదు ఎందుకు చేయాలి నాకు వేరే అయితే డబ్బులు పెట్టి కొనాలి వేరే అయితే డబ్బులు పెట్టి కొనాలి డబ్బులు పెట్టి కొంటే మేము ఆడుతున్నామా జనాలు అది జనాలు బాగా చేస్తే ఇంకా మేము కొన్ని ఇప్పించేస్తాం ఇంకా కావాలి నాకు నన్ను నీకు బ్యాట్ ఇస్తాను రేపు ఫ్రీగా నెక్స్ట్ వీక్ గుర్తుంది నెక్స్ట్ వీక్ గుర్తుంది మ్యాచ్ ముందు రోజు బ్యాట్ తీసుకొచ్చి వస్తాను రాంబాబు అన్నది మీది 5000 నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తాను నేను అందుకే పడ్డాను కాదు నిన్న మొన్న ఏమన్నావు మనోహర్ మనోహర్ మాట్లాడతావా అరే ఆ మనోహర్ కి ఫోన్ చేసి నాది ఇది భీమన్ రావు ఒక స్లాట్ సునీల్ వేస్తా చెప్పాడు కదా మనోహర్ చెప్పింది ఇది
నేను హెచ్సిసిడి ఉంది కదా అని గుర్తులేదు 49 కట్టుకుంటున్నా ఆ డెవలప్మెంట్ అయితే నన్ను కట్టమని చెప్పావు అని నువ్వు చెప్పు చెప్పాడు అది ఆయన 10 మంది ఇదే నీకు ఎవరు నన్ను 10 మంది ఇదే రాదు ఎవరు ఎవరి నువ్వు విషు ఇవ్వాలి విషు నాకు ఎస్సీజీ కూడా ఇవ్వాలి ఇంకా 1500 విషు దీవి 1500 ఇంకా ఎస్సీజీ కూడా రావాలి మళ్ళా మనోజ్ ఇవ్వాలి మొత్తం ప్యాక్ పెట్టుకుంటున్నాడా డబ్బులు సర్లే నాకు పార్టీ పార్టీ దొరుకుతుంది కానీ అందరు ఎవరో డబ్బులు అందరు గ్రూప్ లో పెట్టి ఫోన్ చేసి డబ్బులు తీసి నేను మ్యాచ్ చూసి ఆ రోజు ఎవరు ఆడినా అందరు తలా 500 రూపాయలు నేను ఇది క్లియర్ చేస్తావా నువ్వు కరెక్ట్ చెప్పు అయితే నేను అక్కడ మనోజ్ చెప్తా ఇక్కడ చెప్పిన పవర్ దీనికి వదిలేనా ఇది నువ్వు కట్టేసుకో అరే ఇది కట్టుకోమంటే నేను కట్టుకుంటా అదే విషయం నువ్వు మనోహర్ని చెప్పినావు నేను మనోహర్ని నేను చెప్పుండే ఎస్సీజీ కట్టు ఎస్సీజీ మొన్న అన్న నేను నేను అన్న డబ్బులు అడిగాను అది ఇంత మూడు వేలు పాత ఎల్టీపీ ఆ రోజు దాని రోజు చేసుకోమంటావా సరే నేను కట్ అయితే మనోహర్ 2000 ఇస్తాను ఓకేనా మనోహర్ ఇస్తాను అంటే నేను అదే చెప్తున్నాను ఏదో ఒక నాకు అంటే ఇప్పుడు 4000 అయితే నాకు ఒక్కటి నాకు బొక్క అంటే ఈ రోజు నువ్వు ఇన్ని రోజు చెప్పకూడదు అది ఎప్పుడు ఆడేది తెలుసా నాకు తెలియదు అన్నా నీకు నీకు చెప్పాను ఇదో నేను ఫ్రీగా 11,000 రూపాయలు చెప్పాను అన్నా అవునన్నా ఇంకా మీరు రిటర్న్ చేసి 12,000 తెప్పించా రిటర్న్ పార్టీ కూడా ఇట్లా అన్నా అయితే ఆ టోర్నమెంట్ లో ఎంత మంది నడిపించారు పైసలు ఇలా చిన్నగాడు అది కాదు ఇందులో అందుకే ఏమనట్లేదు ఫ్రీగా హెచ్సిటీకి ఒకటి క్రియేట్ చేసి దానికి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పుడే చేసేది దాని మెయింటెనెన్స్ కూడా నువ్వే చేయాలి చూడు ఫ్రీగా అవసరం లేదు దాన్ని మెయింటెనెన్స్ చేసి మళ్ళా ఎవ్రీ ఇయర్ మనం కట్టాలా ఎన్ని పంచాయతీలు ఎందుకు అని స్కోర్ ఎవరైనా నువ్వే రా అరే సునీల్ నువ్వు ఎక్కి ఏమేమి చెప్పు బౌల్ తర్వాత నువ్వు ఎక్కడ సింగిల్ ఇస్తావు వాడు సింగిల్ ఇస్తారు కానీ డాటు సింగిల్ ఓకే ఓవర్ అయిపోయింది ఓకే ఎవరు ఫస్ట్ బాల్ ఎవరు భార్గో ఫస్ట్ బాల్ 4 ఒక్క నిమిషం భార్గో ఫస్ట్ బాల్ 4 నెక్స్ట్ సింగిల్ 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 6 నాలుగు బాల్ అయినాయి బాల్ పోతున్నాయి హలో తీసుకొని మళ్ళా పెట్టుకుందామని ఇదే పెట్టిపోయినా నేను చూసి అంత సెట్ చేసి ఇట్లా మూట కూడా చేసేసి పెట్టుకుందామని ఆడే పెట్టేసి వెళ్ళిపోయినా నేను హలో బాల్ ఇంకో బాల్ రా లోపల ఉన్నాడా వాళ్ళు లేకపోతే ఓపెనింగ్ అయితే చేయవా బ్యాటింగ్ చేయవనా బ్యాటింగ్ చేయవనా వీడియో పెట్టడం వల్లే బొక్క వీడియో పెట్టద్దని కాదు మా టాలెంట్ వీడియో పెట్టగానే క్యాచ్ మిస్ నేను అది పట్టి తింటే నువ్వు వచ్చి నన్ను దెంగుతావు అనుకున్నా మళ్ళా పెట్టావరా నువ్వు వీడియో అది అరే రమ్మని రా వాళ్ళని దొరకలేదంటనా
తీసుకెళ్ళిపోయి తొందరగా పేర పోయి వెళ్ళిపో, లేదంటే అడిగి వెళ్ళి కట్టుకో. ఎవరు లేరు అక్కడ, నువ్వు వెళ్ళు. బాగా ఎక్కువసేపు ఉండరు, పోయి ఇందాక క్యాచ్ మిస్ అయింది. వస్తున్నాడు కానీ ఆడు బాగాడు పంచాయతీ వాడేదో నేను క్యాజువల్ గానే తీసుకున్నా. అది పాత ఎట్లయినా నాలుగేళ్ళు పెండింగ్ ఉంది కదా. నీకు వచ్చేది ఏది మాత్రం వద్దావు కానీ ఇంకోటి అదే దానికో. నేను ఇప్పుడు మీది ఎక్కువ నీకు ఇప్పుడు వాడి దాకా రీజనబుల్ చెప్పింది. అదేదో బ్యాట్ ఏం బ్యాటర్ నాకు ఇచ్చిన బ్యాట్ ఏంది సో అదేందో చెప్పింది. నాకు వేరే వాళ్ళు వద్దు. పాతది ఒకటి పేమెంట్ ఉంది కదా నాలుగేళ్ళు, దానికి ఆ చిన్న బ్యాట్ ఇవ్వరా అన్న వాడు ఇచ్చిండు. అయిపోయింది కదా, నేను అదే అంటున్నా కదా, పేమెంట్ ఉంది కదా చిన్న బ్యాట్. ఆ బ్యాట్ ఉంది కదా అన్న వడ్డీ వాడు రేపు పొద్దున్న తెచ్చేసాను నాకు. ఇంక మళ్ళీ ఇంకొక బ్యాట్ ఎందుకు అంటనా? అప్పుడప్పుడు చేంజ్ చేస్తా ఉంటా. తీసుకోలేదు అది ఏదరా అది చాలేదా? ఇప్పుడు విరిగింది అని నువ్వు అని అంటే ఇప్పుడు అది మరి అది ఇవ్వరా నాకు ఏమీ లేదు. అది వాడు ఆడుతున్నాడు నా తారక ఎనభై కొట్టింది బుద్ధ వాళ్ళు కొట్టింది సిక్స్ ఉన్నాడు. నేనే నమ్మాను ఎనభై కొట్టావు కదా బ్యాట్ తో, అదే బ్యాట్ తో తారక కొట్టాడు. కానీ బాటం ఇంకా చేయాల కొత్త బ్యాట్ అన్న నాకు అవ్వలేదు. ఓన్లీ మిషన్ దాకా చెప్తారు ఇది ఎడిపోయిన ఇంటికి వెళ్ళిపోయాడు సురేష్. సురేష్ ఇంటికి వెళ్ళిపోయాడు మన వారికి ఎదిగించా నువ్వు అది చెప్పాలి కదా మాకు అని చెప్పి తీసుకున్నాడు. మరి ఎవరికైనా ఇచ్చేది రా గాడి ఆయన దిగిపోతాను మళ్ళీ పేరు ఉండదు దాని మీద అమ్మా రవి అని కదా ఇల్లు అగలంట సిగరెట్ మానేయాలి. నాకు గ్లవ్ లేకుంటే కంఫర్ట్ లేదు అసలు. గ్లవ్ కొనాలి. మీ గ్లవ్ ఏమైంది? ఇగో ఇక్కడ మ్యాచ్ ఆడిన చూడు ఒకటి నాకు అప్పుడు వచ్చి పెట్టేసిపోయినా అడిగేది మర్చిపోయినట్టే నీకు వచ్చినా కాదు మిగిలిపోయిన నీకు ఇస్తారు మలేష్ అన్నాడు. ఇప్పుడు పాపం అవినాష్ అన్న నాకు చెప్తే అదే పనిగా అన్న సిగరెట్ స్మోకింగ్ ఒకటి అబ్బా ఎవరు పోయి బయటికి సాటర్డే అవ్వాలి మాకు. మొత్తానికి
ఏదైనా పర్లేదు కార్ డిక్కీలో ఉంటాయి. డిక్కీ డిక్కీ ఓపెన్ చేయి. చూడు మా వాళ్ళు డోర్ ఫ్రెండ్ చేయాల్సిన పని మా వాళ్ళు చేస్తారు. యా ఓవర్ లాస్ట్ ఓవర్ రా. 10 ఓవర్ 77 సైడ్ చేంజ్ సైడ్ చేంజ్. మరి ఏం అంటారు మీరు? మేము 60 వరకు తెచ్చినాము. హరి హరి సిగరెట్ మంది దొరుకుతున్నారు. ఇప్పుడే 6 4 కొట్టా కూడా స్కోర్ వేసుకుని చూడు. 67 అరే సూపర్ రేట్ చూడు. లేకే జా మామా గురు గాడి బాల్ మీద ఎక్కడ దూకుతుంది అలాయే నాయి బాలయ్య లాస్ట్ మ్యాచ్ రాయలేన వీళ్ళ అలాయే లేదు బాలయ్య టీచర్ ఎవరో వస్తారు సత్తిగాడలే అరే వాళ్ళే ఇప్పుడు వస్తుంది క్యాచ్ కెప్టెన్ ఏంద్రా ఏం మర్చిపోయినావు ఏం మర్చిపోయినావు ఏం మర్చిపోయినావు అంటున్నా అయిపోయిందా కాదురా పొద్దున్నే మనకు ఆడ మ్యాచ్ ఉండిందిరా అదే అన్నాడు మల్లేష్ అన్నాడు మల్లేష్ గారు ఆడ మ్యాచ్ పోయినాడు దరిద్రుడు ఆ పక్కన వీడు స్కోరింగ్ చేయకుండా పక్కన మ్యాచ్ ఆడడానికి పోయినాడు అన్నాడు కాదు నా ప్లేట్స్ లేవు జల్దీ జల్దీ రే జల్దీ జల్దీ కరో బోరు ఆప్ లోకో లైట్ పేరు అవుతాము బాబాకు మన అమినాస్ గారు ఏదో ఒక రైట్ తినలేదు కదా పల్లీలు కూడా లేదు కదా క్యాచ్ ఇదిగో ఇంకోటి ఇదిగో మిరకాయ చాలా లిటరల్ నీకు వీడియో కన్నా ఉన్నా అనస్ నీయమే అనస్ జేబీ ఏకే సిటీ హాజీ అల్తాఫ్ కామిల్ అనస్ అహ్మద్ ఖాన్ మన జరిగినప్పుడు మందు ఏమైనా డబ్బులు పడతా ఉన్నాయా పడతాయి
లైవ్ ఛానల్ అది యూట్యూబ్ లో పెట్టుకుంటాను. నా దగ్గర పది మంది ఉంటారు రూమ్ లో బోర్ కొట్టే మేము కూడా ఎస్సీకి మ్యాచ్ చూసుకుంటాం. నేను లేకున్నా కూడా మ్యాచ్. అదే మొన్న తెలుసా రాత్రి మ్యాచ్ నాకు ఎన్ని లేనిది కాదు ఎల్బి వచ్చేది. చెప్తాంటే ఫీజు కట్టాల్సిందే ఎక్కువ 9 to 18 నాకు తప్పు పెట్టింది ఉండేది సూపర్ ఉన్నాయి అసలు అరే అవుట్ అన్నా కండ్రా ఏంద్రా స్కోరే కొట్టట్లేదు అరే కొడితే స్కోర్ కొట్టారే ఇచ్చురే సిక్స్ కొట్టరా వాళ్ళు 160 70 అయినా కొట్టారు బాబు ఆడండి ఆడండి స్కోర్ లేదు అవుట్ కాబట్టి పర్లేదు స్కోర్ కొట్టండి బ్యాటింగ్ చేస్తారు వాడు జేబీ గారు కొట్టారు దొరకలేదు జేబీ గారు బాడారు వీడు బాడుతున్నాడు అన్ని లేవబ్బా ఆడే వాళ్ళే కావాలి మనకి. అరే వీడియో రికార్డింగ్ ఎందుకు పెట్టినాడు చేసి ఇంటర్నెట్ అరే నెక్స్ట్ ఎవరు రా పంపించిన పోనా నువ్వు కూడా Oh,
ఉండొచ్చు కదా బాగా. సరే బా దేవుడు కాదా ఎన్ని కాదు నేను తిన్నాను బా డైటింగ్ శనివారం డైటింగ్ చేస్తాను నేను అంతే. వీళ్ళు వారానికి ఒక్కరోజే తినరు, మేము ఆల్టర్నేట్ డేస్ తినం. అట్లా కాదన్నా నేను కూడా సండే తిన్నా, సండే సాటర్డే తిన్నా. ఓకే సాటర్డే నేను 10 రోజులు మార్నింగ్ 6 నేను సోదరు ఎవరిదైనా వస్తున్నారు చెత్త కొడుకుతాం, ఓడిపోతే పరుగు పోతుంది. అది ఆలోచించండి మరి. అదే వాళ్ళతో మూడు సార్లు ఆడాలి, ఒకటే సార్లు సెకండ్ థర్డ్ టైం టీం లేదు మన దగ్గర. దిగా పిఆర్ స్పోర్ట్స్ పిఆర్ క్రికెట్
నాను వెళ్ళు పవర్ గోల్డ్ గోల్డ్ ఇక్కడే గోల్డ్ అన్నా రవి నాకు మాలు మెసేజ్ ని ఫోన్ కరాత టోర్నమెంట్ అన్న ముందుగా సిటీ గా టోర్నమెంట్ చెల్తా బ్యాంకా నేను గేమే डालो हाजी इसमें डालो जाओ जाओ बॉल की चौक बॉल की चौक काली बिले बहुत है पेमेंट उधर भाई ये टूर्नामेंट भी अच्छा है इनका डालो पवन भाई का डालो 30,000 रुपए चल गया ये ना हां उधर साई साई आप पक्का विन साइड है बॉल साइड है चल को एंगा इधर 30,000 का ये रंडो पिल्लर कंपिटने का इधर 30,000 का टेन डाउन है नो बॉल ए बोल दो बोल दो लाइक दे ना ये मैडम ना नहीं नहीं ले लाइक रा जावड़े जल्दी पे इधर रहते हैं बोल दो मैच है నూట ముప్పై కొడితే గెలిచేయచ్చు కానీ ఎందుకు ఊరికెట్టింగ్ ये टीम ने दूसरा टीम है मुक्का अच्छा था टीम मालूम है ना अभी जेबी दूसरा हमजा भी आता हमजा हमजा बोल मालिक का ये वाला कैंडी थी पापा का डेडी वाला कैंडी पहले वन स्कूल बेटे डांस कर रहे हो स्कोर 99 లేదరా ఇష్యూ అయితే 20-20 ఎందుకు అవుతాయి ఒక్కో మ్యాచ్ 50 కాల్ అవుట్ అవుతుంది వాళ్ళు ఏం చేయాలి అదే ఒక్కొక్క మ్యాచ్ అట్ అయితే ఒకవేళ జరగలేదంటే నీ టోర్నమెంట్ లో 10 మ్యాచ్లు అట్లే చూపిస్తాను ఒక రోజులో టోర్నమెంట్ కావాలి ఒక వెయ్యి తగ్గించి ముందు బాల్ ఉంటది అంటే అన్నా అన్నా 100% సూపర్ ఉంటది ఒక బాల్ లాస్ట్ మూడు బాల్స్ అంట 8 బాల్ కదా ఆయన చెప్పింది ఎక్స్ట్రా వైడ్ బ్రో అరే 18 ఓవర్స్ వేస్ట్ కదా 100 బాల్స్ ఏగా అరే ఇప్పుడు ఏ రెండు ఓవర్లు తగ్గుతాయి అండి రెండు ఓవర్లు మ్యాచ్ అదే రా దానికి నేను కాంపెన్సేషన్ గా మళ్ళీ నాకౌట్స్ 25 ఓవర్స్ పెడుతున్నా కదా మరి నాకౌట్స్ అందరు వస్తారు కదా అబ్బా లాస్ట్ రెండు మ్యాచ్లు తప్ప రెండు టీములు తప్ప ఇంక అన్ని వస్తాయి కదా మరి 25 ఓవర్స్ నీకు రెండు మ్యాచ్లు 40 ఓవర్లు పవన్ తెలుసా మీరు కనీసం లాస్ట్ పొజిషన్ ఉంటారు కనీసం మీకు ఇంకో మ్యాచ్ కూడా రాదు అన్నాడు చెప్పలేమరా రోజు రాబోతుంది అయితే అసలు ఎట్టన్న వాడు ఆ రోజు లేపింది ఏమన్నా లేపిండా ఎంత లేపుతారో
అది బడ్వైజర్ అది బడ్వైజర్ ఈజీగా రా ఫైనల్ కూడా చూసిస్తా ఫైనల్ కూడా కొడతాం ఇదే టీమ్ అంటే మంచి కొట్టేసా వారానికి 4 మ్యాచ్లు ఆడి మెయిన్ మ్యాచ్ ఆడుతుంది అరే మీరు ఆదివారం 10 గంటల కంటే శనివారం ఏం మ్యాచ్ ఆడతారు సగం ఎవరిదవుతుంది ముందు అవుతామా శనివారం పెట్టమంటే పెట్టేస్తాయి ఉందా బాల్ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఒకటి పోయింది అది రాలేదు అన్నా ఇక్కడ ఒకటి పోయిందిగా ఇక్కడ ఒకటి పోయింది అక్కడ పోయింది మరి ఆడబోయిండేది ఆడపోయినప్పుడు ఇదే బాల్ పోయింది బాల్ నిలబడితే కొట్టండి కొట్టు మళ్ళీ వన్ లో పోనీ సిక్స్ కొట్టకుండా 20 బాల్ ఆడిరా అశోక్ అశోక్ వచ్చింది అది నువ్వు ఆడుకోబోతున్నావు అనుకున్నా అట్ట పోతున్నావేమో అనుకున్నా వచ్చేసింది ఎప్పుడు మేము ఇలాగ 2-3 మ్యాచ్లు ఆడేమా మీ పని ఉండదు అయితే 2000 ఇవ్వాలి మొత్తం అరే ఫస్ట్ సెకండ్ కాదు ఫస్ట్ కావాలి ఒరే బాబా పిల్లల దగ్గర కొట్టడం మానేయండి డైలీ ఓవర్లు వేస్తుంది 3-3 బాల్ బ్రాండ్ న్యూ బాల్ కావాలి కొత్త బాల్ ఇస్తా నీకేంది లోడాలో పంచాయతీ ఆయన ఒప్పుకున్నప్పుడు నీరేం తీసుకొని జేబులో పెట్టుకోవాలా ఏంటి 10 ఓవర్ అయిపోతాడు ఆయన సెకండ్ ఓవర్ మేము ఒప్పించుకున్నాము నువ్వు 10 ఓవర్ వేస్తాను నాకు ఎవడో ఒకటి బాబా 200 ఇస్తా అన్నాడు అంతే కెప్టెన్ అంటాడు వచ్చేది చూడు చెప్తాడు ఏం చెప్తారు రావడా నేను మెసేజ్ చేసిన కాదు కాదు
నాకు తెలుసా 2500 పైసలు బ్యాటింగ్ రా బ్యాటింగ్ రా మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎవరికైతే ఆ ప్రాఫ్ పేమెంట్ తగ్గిస్తావు ముందే అదే చూడు ఎట్లా కూర్చున్నాడు నాకు ఇయ్యాలి సురేష్ ఎన్న అన్నాం అనేది వద్దు మనకి ఓహో ఇది ఈ మ్యాచ్ ఇది ఇచ్చేసి ఆ మ్యాచ్ ఇది ఇయ్యద్దు ఇన్ని మ్యాచ్లు ఆడితే అన్ని మ్యాచ్లు ఈ మ్యాచ్ మాత్రం కంపల్సరీ ఇచ్చేయాలి నాకే కొట్టాలి నాకే మ్యాచ్కి 200 మాకు ఓపెనింగ్ బౌలింగ్ ఇస్తే ఇంకో 200 ఇస్తా నాకు నాకు ఓవర్లీ ఖచ్చితంగా రెండో ఓవర్ నువ్వే అన్న ఫస్ట్ ఓవర్ అవినాష్ అన్న అవినాష్ అన్న 400 408 వర్సగా 8 అంత సీన్ లేదు అన్ని ఊరికి ఒక చెత్త ఉన్నాయి నేను సక్కంగా వచ్చింది బాల్ అప్పటికే 3 సిక్స్లు కొట్టున్నా లైట్ వచ్చి పడింది 2 నిమిషాలు కళ్ళు ఇంత దూరం వచ్చాడు బ్యాటింగ్ అది అసలు మొత్తం ఇట్లా తిరుగుతుంది రా బాల్ అయితే గ్రౌండ్ అంతా ఇట్లుంది నాకైతే ఊగట్లేదు కానీ ఇట్లా ఊగుతుంది అంతా ఆయన మొహమ్మద్ సార్ ఉన్నాడు బాయ్ కుచ్ బిన్ అయ్యోతా మ్యాచ్ గురించి టెన్షన్ తీసుకోవద్దు పడుకో కాసేపు కావాలంటే ఫోర్ ఫోర్ అంటే 5 నిమిషాలు పడుకోబెట్టింది సిట్అప్ మైనస్ అని ఇంకా నాకు పక్కన అభ్యుత్వాన్ని అసలు కళ్ళంతా తిరుగుతున్నాయి మ్యాచ్ అయిపోయినాక విషన్న దగ్గరకు వచ్చి ఇట్లా గుర్తున్నాయి ఏమర్థం కాదు ఒక 10 నిమిషాలు బ్లాంక్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది తెలుసా బాల్ తగలగానే బ్లాక్ అయిపోయింది గార్డ్ ఉంటేనే అది గార్డ్ లేకపోయింది అంటే 2 ఈ పక్క కొట్టి ఆ పక్క కొట్టి మధ్యలోంచి ఈ బాల్ మొత్తం 3 బాల్లు ఎగిరేవి ఆర్డర్ ఇట్ ఇచ్చండి బిల్ ఆర్డర్ తీసుకోండి అదే వన్ ఛాంపియన్ డబ్బులు ఎక్కువ 180 రూపాయలు